వెల్కమ్ బ్యాక్. 3 నెలల్లో చంద్రబాబు రిటైర్ అయిపోతారని, ఆయనకు ఆరోగ్యం బాగుంటే నాకు సలహాదారుడిగా పెట్టుకుంటారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షలు ఖర్చు పెట్టి జగన్ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారని, అవినీతిమయమైన పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తాజా సర్వే చూస్తే మార్చిలో మహామార్పులు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో 32% ఓట్లు మా ప్రజాశాంతి పార్టీకి దక్కనున్నాయని, 18% టీడీపీకి, వైసీపీకి 15% రానున్నాయని, జనసేనకు 5% మాత్రమే ఆదరణ ఉందని కేఏ పాల్ అన్నారు. మార్నింగ్ హైదరాబాద్ మార్నింగ్ అయింది మా మీటింగ్ తెల్లవారు 4:30 వచ్చాయి. 42లో 32 ఎంపీలు వస్తాయని మీడియా అంత అంటే ఒక్క ఎంపీ రాదు, అల్లు అరవింద్ కూడా గెలవరని సత్యం చెప్పాను. పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోద్దని చెప్పాను. చెప్పినవన్నీ జరిగాయి. మొన్న 2014లో దేశంలో మోదీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కేసీఆర్ గారు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, సౌత్లో జయలలిత తమిళనాడులో అని చెప్పి మీ ప్రెస్ ముందు చెప్పారు. ఆ క్లిప్పింగ్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. చెప్పిన 100లో 100 జరిగే ఒక్కటైనా జరగకుండా ఉందా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ముఖ్యమంత్రి కారు రాసుకోండి, 3 నెలలు ఓపిక పట్టండి. మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తున్నాను, ప్రజలు వారి పని చేస్తున్నాను. 7834-976-976 కాల్ చేసి గ్రామం అభివృద్ధి కావాలా కాల్ చేయండి. కోఆర్డినేటర్గా గ్రామంలో 50 కోట్లు హాస్పిటల్, 50 కోట్లు స్కూళ్ళు కావాలా మీ నియోజకవర్గంలో, ఆ నెంబర్కి కాల్ చేయండి. చెప్పనివ్వండి, తెలుగుదేశం పార్టీ నెంబర్ 2 18% ఉంది 79 నియోజకవర్గాల్లో, వైసీపీ జగన్ 15% ఉంది, జనసేన కాపుల్లో 10 నుంచి 12-38 నియోజకవర్గాల్లో, 179 నియోజకవర్గాల్లో 5% ఉంది, కాంగ్రెస్ 2% 2014లో ఉన్నది 3% వెళ్ళింది, బీజేపీ 1% ఉంది. ఆ బీఎస్పీ చిన్న చిన్న పార్టీని వాళ్ళు సర్వేలో తీసుకోలేదు. ఇది ఈరోజు సర్వే, 1 నెల ఆగండి. ఏమన్నా నేను మార్చిలో మహామార్పులు జంపు జనాలి లాగా ఇక్కడ అక్కడ వంగవీటి రాధా గారు ఏ విధంగా వైసీపీ నుంచి బయటకు వచ్చి మంచిగా ఆలోచనతో ఆయన వెయిట్ చేస్తున్నారు. మీరందరూ వెయిట్ చేయండి, ఓడిపోయే పార్టీల్లో కలవకండి. చాలా వందనాలండి చంద్రబాబు నాయుడు గారు. 3 నెలల్లో మీరు రిటైర్ అవుతున్నారు, 70 సంవత్సరాల వయసు వస్తుంది. హెల్త్ బాగుంటే నాకు సలహాదారుడిగా ఉందిరు. బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఏలూరు నగరంలో నిర్మించిన విధంగానే జిల్లాలోని మిగిలిన పట్టణాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా భవనాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సభ్యులు కోరారు. బ్రాహ్మణ వృద్ధాశ్రమం ఏర్పాటుకు కూడా సహకారం అందించాలని కోరారు. సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, కార్యదర్శి తోలేటి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ద్రోణం రాజు వెంకటరమణ, ఉపాధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు. పెదవేగి మండలం సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు,
కొప్పలవారి గూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి ముసునూరి అరుణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలవరం సందర్శనకు 7 బస్సులలో గ్రామ ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, సర్పంచ్ అరుణ ప్రసాద్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం చూసి రావటం జీవితంలో మరువలేని ఘట్టమని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. తెలుగువాడి జీవనాడి ఈ ప్రాజెక్టుని కట్టే టైంలోనే సందర్శించి ఆ అనుభవం తర్వాత తరాలకు తెలియజేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఆ ప్రాజెక్టు సందర్శన చేయడం కోసం అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని ఈరోజు మేము పెద్ద కుప్పలవారిగూడెం పంచాయతీలో నుంచి 6 బస్సుల్లో ఈ గ్రామస్తులందరూ కూడా ఆ ప్రాజెక్టు సందర్శనకి బయలుదేరుతా ఉన్నారు. ఈ గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అంగుళాన్ని కూడా నడిపేటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్న అందరికీ దాని గురించి అవగాహన కల్పించి తెలియపరిచి దానివల్ల ఎంత మన మున్ముందు మన భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉంటుందో తెలియజేయాలని వీళ్ళందరూ కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.